వేయడానికి దేవుడు కృపించారు. ఇది 14వ క్రిస్మస్లో ఉన్నాం. ఈ 13 క్రిస్మస్లు గడిచిన దినాలు జరిగిన క్రిస్మస్లన్నింటిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చాలా విలువైన విషయాలను దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైనవి అనేక మంది దేవుడిని ఎరగిన వారికి అవసరమైన బోధలు అవసరమైన వర్తమానాలు దేవుడు అందించి ఉన్నారు. ఈ రాత్రి మరొకసారి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరొకసారి ఆయన స్వరం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. క్రిస్మస్ అనేది స్వరం వినడం. క్రిస్మస్ అనంటే స్వరం వినడం. స్వరం వినడంతో ప్రారంభమైంది క్రిస్మస్. స్వరం వినడంతో ప్రారంభమైంది సంతోషం. స్వరం వినడంతో ప్రారంభమైంది లోక కళ్యాణం. స్వరం వినడంతో ప్రారంభమైంది మానవ జీవితాలకు ప్రాయశ్చిత్తం. కాబట్టి క్రిస్మస్ అనేది సర్వసాధారణంగా ఈరోజు క్రిస్మస్లో మనం చూసినట్లయితే దేవుడి స్వరం తప్ప అన్నీ కనబడుతున్నాయి, అన్నీ వినబడుతున్నాయి. దేవుడి స్వరం తప్ప అన్నీ కనబడుతున్నాయి, అన్నీ వినబడుతున్నాయి. కొరియోగ్రాఫర్స్కి టైం ఉంటుంది, స్కిట్స్కి టైం ఉంటుంది, క్యాండిల్ సర్వీస్కి టైం ఉంటుంది, కేక్ కటింగ్ సర్వీస్ టైం ఉంటుంది, నాట్యాలు చేయడానికి టైం ఉంటుంది. కానీ ఏది ఇంపార్టెంటో దానికి సమయం లేకుండా పోతుంది. అందించిన తర్వాత సేవకుడిని పిలిచి చెవులు చెప్తారు, 20 నిమిషాలకు మించి వాక్యం చెప్పతాడు. సో అసలు వాస్తవానికి క్రిస్మస్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే దేవుడి స్వరం వినడం ప్రారంభమైంది అక్కడే. అదే దట్ ఈస్ ద ట్రూ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. దేవుడి స్వరం వినడమే మొదటి క్రిస్మస్. అసలు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలంటే దేవుడి స్వరం వినడానికి సెలబ్రేట్ చేసుకోవాలి. మిగతావి తర్వాత కాలక్రమేణ వచ్చిన మార్పులు బట్టి వచ్చిన మార్పులు తప్ప ఇవి ప్రారంభం నుంచి ఉన్న మార్పులు కావు, ప్రారంభించడం కావు. కాబట్టి మొదటి క్రిస్మస్లో దేవుడి స్వరం వినబడింది మరియకు. దేవుడి స్వరం మరియకు వినబడింది. మరియ ఆ దేవుడి స్వరానికి లోబడింది. ఆ దేవుడి స్వరానికి విధేయత చూపించింది. తన జీవితాన్ని సమర్పించుకుంది. ఆమె జీవితం సమర్పించుకున్న తర్వాత, ఆమె ప్రభు కొరకు నిలబడిన తర్వాత ఈ భూమి మీద క్రిస్మస్ జరగడానికి, దేవుడు పూర్తిగా జరగడానికి అనేది గొప్ప ద్వారము తెరవబడింది. కాబట్టి దేవుడి సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము దేవుడి స్వరాన్ని వినేవారం గాను, గ్రహించేవారము గాను, లోబడేవారం గాను, మరియు విన్న తర్వాత ఏం చేసిందో, ఈరోజు నువ్వు విన్న తర్వాత ఏం చేయాలో అది చేస్తే అప్పుడు క్రిస్మస్. విని వెళ్ళిపోయిన తర్వాత ఏం క్రిస్మస్ కాదు. అది కేక్ తినేసి వెళ్ళిపోతే క్రిస్మస్ కాదు, పాటలు వినేసి విని వెళ్ళిపోతే క్రిస్మస్ కాదు. విని దాని ప్రకారం చేయగలిగితే అదే క్రిస్మస్. క్రిస్మస్ అనేది క్యాలెండర్లో డిసెంబర్ 25కో లేకపోతే ఇలా సెమీ క్రిస్మస్కో ఒక డేట్కో సంబంధించింది కాదు. క్రిస్మస్ అనేది ప్రతిరోజు కూడా భూమి మీద జరుగుతున్న పండుగ. ప్రతిరోజు కూడా భూమి మీద అనేక మంది మనుషులను కదిలిస్తున్న పండుగ. భూమి మీద ప్రతిరోజు కూడా అనేక కార్యాలు చేస్తున్న ఏకైక పండుగ క్రిస్మస్. దేవుణ్ణి ఎరిగిన వారికి 365 రోజులు క్రిస్మస్. దేవుణ్ణి ఎరగిన వారికి డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఒక ప్రత్యేకమైన అంశంతో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. క్రిస్మస్ అంటే దేవుని స్వరం వినడం, క్రిస్మస్ అంటే సంతోషము, క్రిస్మస్ అంటే ఆనందము, క్రిస్మస్ అంటే సమాధానము, క్రిస్మస్ అంటే శాంతి కలిగి ఉండడం. చాలా క్రిస్మస్కు చాలా అర్థాలు ఉన్నాయి. క్రిస్మస్ ద్వారా ఆనాడు ప్రజలు ఏం పొందుకున్నారు, క్రిస్మస్ దినాన్ని ఆనాడు ప్రజలు ఏం సంపాదించుకున్నారు, అసలు వాస్తవానికి క్రిస్మస్ ఏ రకంగా ఏ ఉద్దేశం చేత ప్రభు లోకానికి వచ్చి ఉన్నారు, అసలు ఉద్దేశం ఏంటి, అసలు ఆలోచన ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి. ఈ రాత్రి ఒక నిమిషము కొన్ని విషయాలు నేను చెప్పిన మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ద బైబుల్స్, టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ గలేషియన్స్. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 4. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నాలుగవ వచనము పేజ్ నెంబర్ 170 బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 4 వెర్స్ 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని
ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి ఎప్పుడు పంపాడు అంటే కాలము సంపూర్ణమైనప్పుడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఇది నా కుమారుడిని పంపవలసిన సమయము, ఇది నా కుమారుడు భూమి మీదకి వెళ్ళవలసిన సమయము. ఎంతైనా ఈ భూమి మీద నా కుమారుడు జన్మించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఆనాడు సర్వసృష్టికర్త అయిన దేవుడు గ్రహించి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి, తన కుమారుడిని లోకానికి పంపించున్నాడు ఒక రక్షకుడిగా. కాలము పరిపూర్ణమైంది. గమనించండి, జీవితాలలో ఏ కార్యాలు జరగాలన్నా, ఆలోచనలు నెరవేరాలన్నా, తలంపులు నెరవేరాలన్నా మానవుడికి ఉన్న యాంగ్జైటీ వేరు. ఎప్పుడూ కూడా మానవుడికి అంత ఇన్స్టెంటే కావాలి. ఇన్స్టెంట్ అంటే ప్రతిదీ కూడా నిమిషాల్లో, ప్రతిదీ కూడా క్షణాల్లో, ప్రతిదీ కూడా గడియల్లో, గంటల్లో, దినాల్లో జరగాలి అనే ఆతృత మానవుడికి ఉంటుంది. కానీ ఈవెన్ యేసుప్రభువు వారి లోకానికి రావడం కూడా ఒక కాలం అంటూ దేవుడు నిర్ణయించాడు. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఆయన నిర్ణయించుకున్న పీరియడ్ అయ్యిందో, ఎప్పుడైతే ఈ లోక పరిశుద్ధులు చూచి, ఈ లోక స్థితిగతులు చూచి, మానవుడు చేస్తున్న పాపాలు, మానవుడు దేవుడి మార్గము నుండి ఎలా తప్పిపోయాడో, మానవుడు దేవుడు విడిచిపెట్టి ఎలా పడిపోయాడో, ఆ పరిశుద్ధులను చూచుచున్న దేవుడు, ఆది నుండి పరీక్షిస్తున్నవాడు, ఆది నుండి గమనిస్తున్నవాడు, పరిష్కారపు ఎదురుగా పరిష్కారానికి ముందడుగు వేసిన వాడు, ఆయన స్పందించి ఆయన ఆలోచన చేసి ముందుకు వెళ్ళిన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరం చెందాం గడిగా హల్లెలూయా, హల్లెలూయా. చూచాడు, దీనికి పరిష్కారము ఆయనే ఆలోచించాడు. ఈరోజు మానవాళికి పరిష్కారం మానవుడు ఆలోచించలేదు, పాపానికి పరిష్కారం మానవుడు ఆలోచించలేదు. ఒక పాపానికి పరిష్కారం మానవుడు ఆలోచిస్తే ఆ పరిష్కారం నిజమైన పరిష్కారమే కాదు. ఎందుకో తెలుసా? ఏ భేదము లేదు, అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారన్నది. గమనించండి, పాపానికి పరిష్కారం అనేది ఎవరు ఆలోచించాలి, ఎవరు చేయాలి అంటే పాపము లేనివాడు మాత్రమే చేయాలి. ఆ పాపము లేనివాడుగా, పాపరహితుడుగా ఈ లోకానికి 2020 సంవత్సరాల క్రితము, 21 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. గమనించండి, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపాడంట. కాలము పరిపూర్ణమైంది. ఆయన చేయవలసిన కార్యము, ఆయన దిగవలసిన కార్యము, ఆయన చేయవలసిన పని, ఆయన ముందున్న బాధ్యత గుర్తెరుగుని పరిపూర్ణమైన పరిస్థితుల్లో ఆయన తన కుమారుని లోకానికి పంపాడంట. గమనించండి, దేవుడి లోకానికి తన కుమారుని పంపడానికి గల కారణం ఏంటంటే మనలను దత్తపుత్రులుగా చేసుకోవాలని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. జాగ్రత్తగా వినండి, మనము దత్తపుత్రులుగా చేసుకోవాలని ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. దత్తపుత్రులు అంటే ఏమిటి అండి? సొంత పిల్లలు కాదని అర్థం. మాట దొరుకుందా? దత్తపుత్రులు అంటే సొంత పిల్లలు కాదు, అడాప్టెడ్ చిల్డ్రన్స్ అంటే దత్తత చేసుకున్న పిల్లలు. అంటే మనము దేవుడికి దత్తత అయ్యామా? దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడా? అవును అని వాక్యం చెప్తుంది. ఎట్లాగా దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు, మళ్ళీ దత్తత తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు నిజంగా మనము దత్తత తీసుకునే పుత్రులమేనా, నిజంగా దత్తత తీసుకున్న పిల్లలమేనా, దేవుడు మనల్ని దత్తత తీసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడా అంటే అవును. ఎందుకంటే మొదటి కాలములో, ఆది కాలములో, ఆది కాండములో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదామును తన పోలికి చెప్పును సృష్టించాడు, తన స్వరూపమందు సృష్టించాడు. అవ్వని కూడా అక్కడ సృష్టించడం జరిగింది. ఆదాము అవ్వలను తన పోలికి చెప్పును సృష్టించి వారి అధికారులుగాను, వారిని ఒక తీర్పరులుగాను, లేకపోతే వారిని అన్ని విధాలా కూడా సౌకర్యాలు కలిగిన ఒక ఏదేని తోటలో వారి ఇరువురిని పెట్టడం జరిగింది. అక్కడ వారికి అధికారం ఇచ్చాడు, వారితో స్నేహం చేసేవాడు, వారికి తండ్రిగా ఉండేవాడు. ప్రతిరోజు కూడా ఆదామములతో యేసుప్రభువు వారు దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు.
ఆ సంబంధము ఆ సంభాషణ ఆ సహవాసము ఆ రోజు ఆ ఏదేను తోటలో ఉంది. దేవుడికి మానవుడికి ఏ మాత్రము మధ్య ఏ గ్యాప్ లేదు. దేవుడికి మానవుడికి ఆ రోజు ఏ మాత్రం కూడా లోతైన పరిశుద్ధులు గాని ఏ మాత్రం కూడా అందని పరిశుద్ధులు లేవు. దేవుడికి అతి సమీపంగా మొదటి మానవుడు ఉండేవాడు. మొదటి మానవుడికి దేవుడికి ఆటంకాలు గాని మొదటి మానవుడికి దేవునికి గాని ఏ విధమైన బంధకాలు గాని లేవు. వారి మధ్యవర్తిగా ఎవరు ఉండేవారు కాదు. కానీ గమనించాలి, అలాంటి ఏదేను తోటలో ఆదామామల్ని పెట్టి అలాంటి ఏదైనా తోటలో వారికి అధికారాన్ని ఇచ్చి ఏదైనా తోటలో మీరు చక్కగా ఉండండి అని చెప్పి ఏదైనా తోటలో వారిని పెడితే వారు చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు చేయొద్దన్న పని ఆజ్ఞను అతిక్రమించి ఏదైతే పని చేయొద్దన్నాడు, ఎటువైపు వెళ్ళొద్దు అన్నాడు, ఏది మీకు శ్రేయస్కరం కాదన్నాడు, ఏది చేయడం వల్ల మీరు చేస్తారని చెప్పాడు, ఏది చేయడం వల్ల మీరు పాపానికి మూలమవుతారని చెప్పాడు, ఏది చెబితే ఏది చేస్తే మీ కళ్ళు తెరవబడతాయని చెప్పాడు, ఏది చేస్తే ఈ లోకానికి పాపము తీసుకొచ్చిన వారు అవుతారని ఆ రోజు దేవుడు చెప్పాడు. ఆ మాట వినకుండా ఆ ఆజ్ఞను అతిక్రమించి దేవుడు మాకను పట్టును పెట్టి ఇంత స్నేహంగా ఉన్నా ఇంత తండ్రిగా ఉన్నా ఇంత సంబంధం కలిగిన దేవుడు మాటను ప్రక్కన పెట్టాడు. దేవుడితో పాటు నడిచే మనుషుడు, దేవుడితో పాటు సహవాసం కలిగే మనుషుడు, దేవుని తండ్రిని పిలుచుకునేవాడు, అలాంటి సహవాసం కలిగిన ఆ మొదటి మానవుడు దేవుడు చేయొద్దన్న పని చేశాడు. ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చేయొద్దన్న పని చేసి తప్పి ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. ఏదైనా తోటలో ఉండవలసిన మానవుడు, అతి సమీపంగా ఉండవలసిన మానవుడు. గమనించండి, దేవుడు మొదటి ఉద్దేశము తాను నిర్మించిన మానవుడు తనకి దగ్గరగా ఉండాలని ఆశపడ్డాడు. ఎప్పుడూ కూడా నా పిల్లలు నా దగ్గరగా ఉండాలని ఏ తల్లిదండ్రులను ఆలోచిస్తారు? నాతో పాటు ఉండాలి, నేను ఎప్పుడు చూస్తూ ఉండాలి, నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, నాకు అందుబాటులో నా కుటుంబము నా పిల్లలు ఉండాలని ఏ తల్లిదండ్రులను కోరుకుంటారు? వృద్ధాప్యం వచ్చే వరకు కూడా వాళ్ళు కోరుకునేది నా పిల్లలు నాకు దగ్గరగా ఉండాలి అని ఏ తల్లిదండ్రులను కోరుకుంటూ ఉంటారు? ఒకవేళ నీ ఉద్యోగరీత్యా లేకపోతే వివాహరీత్యా మరొక కారణంగా ఎంత దూరం వెళ్ళినా నీతో మాట్లాడకుండా ఉండలేరు, నువ్వు ఎప్పుడొస్తావు వారు ఎదురు చూస్తారు. ఒక మాట చెప్తాను, నెలలో రెండు సార్లు చెప్పండి ఎవడంటే ఇంటికి వెళ్ళామనుకోండి, ఆడు మొహం మాడిపోతుందో తెలిసి ఏమో కానీ నీ తండ్రింటి కానీ తల్లింటి కానీ నేను వారంలో 3 సార్లు వెళ్ళినా నెలలో 3 సార్లు వెళ్ళినా ఇది ఎట్రా మొన్న కదా వచ్చావు అంటుంది ఎవరన్నా? నా మాట అర్థమవుతుందా? ఒక అక్కింటికి వెళ్ళినా ఒక చెల్లింటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఒకవేళ చెప్పండి వాళ్ళు ఒకవేళ మొహం మార్చుకుంటారు మొన్న వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేసేటు అనుకుంటారు. కానీ గమనించండి, దేవుడు తన పిల్లలు ఎప్పుడు తనకి దగ్గరగా ఉండాలని ఏ తల్లిదండ్రులను కోరుకుంటారు? అలాగే ఆ దేవుడు కూడా తాను నిర్మించిన ఆ మానవుడు తన స్వరూపంలో మలుచుకున్న ఆ మానవుడు తనకి దగ్గరగా ఉండాలని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఏదైనా తోటను వేసి తనకంటూ ఒక స్థానాన్ని కల్పించి వీడెప్పుడు అధికారంగా ఉండాలి, వీడెప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వీడే అధికారంగా ఉండి వీడు పరిపాలించాలి తప్ప వీడెప్పుడు కూడా బానిసగా ఉండకూడదని ఆనాడు దేవుడు ఉద్దేశము, ఆనాడు దేవుని ఆలోచన. అధికారం చలాయించవలసిన మానవుడు, దేవుడికి అతి సమీపంగా ఉండవలసిన మానవుడు, దేవుడితో సహవాసం చేయవలసిన మానవుడు, పాపం అంటే ఎరగకుండా మరణం అంటే ఎరగకుండా నీతిమంతుడిగా బతకవలసిన మానవుడు ఆజ్ఞను అతిక్రమించి ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. బయటికి గెంటి వేయబడ్డిన తర్వాత ఆదామామల జీవితము వేరు. ఆదామామల జీవితాలు కష్టాలు, ఆదామామల జీవితాలు శాపము, ఆదామామల జీవితాలు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి వరకు పనిచేయని వాళ్ళు పనిచేయడం ప్రారంభించారు. అప్పటి వరకు మరణాన్ని ఎరగిన వారు మరణం అంటే భయం ప్రారంభమైంది. ఏదైతే ఏదైనా తోటలో లేవో అవన్నీ భూమి మీద బయట ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏవైతే భూమి మీద ఉన్నాయో అవన్నీ కూడా ఏదైనా తోటలో లేవు. ఏదైనా తోటకి భూమికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏదైనా తోటలో కనబడేవి భూమి మీద కనబడేవి కావు. భూమి మీద ఉండే ప్రతి మలినము ఏదైనా తోటలో ఉండేది కాదు. ఎందుకు తెలుసా? తన దేవుడు తన మానవుడిని ఏదైనా తోటని పరిశుద్ధ స్థలంలోనే ఉంచాలనుకున్నాడు, తన పరిశుద్ధ స్థలంలోనే ఉండాలని కోరుకున్నాడు. కానీ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి, దేవుడు పిలుపుని విడిచిపెట్టి, దేవుడు ఆజ్ఞను విడిచిపెట్టి మరచి ఏదైనా తోటకి బయటికి గెంటి వేయబడ్డాడు. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి, అప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి, అప్పటి నుంచి కూడా మొక్కపోయి చెమట భూమి మీద పడేంత వరకు కూడా ఏ మానవుడికి కూడా తన ఫలితం తాను సంపాదించుకోలేకపోతూ ఉన్నాడు. పిల్లల యొక్క కనడము మారిపోయింది, అంత పరిశుద్ధులు మారిపోయి శాపం అనేది
మానవుడి మీద ప్రారంభమైంది. ఇబ్బంది అనేది మానవుడి మీద ప్రారంభమైంది. సాతాను గెలుపు అనేది మానవుడి మీద ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా సాతాను మీద మానవుడికి గెలుపు, కానీ ఏదైనా తోటల నుంచి వచ్చిన తర్వాత మానవుడి మీద సాతాను గెలవడము మొదలు పెట్టాడు. అప్పటి నుంచి కూడా సాతాను భూమి మీద ఏలుతూనే ఉన్నాడు. తాను వైపు లాక్కుని మనిషిని తాను చేయాలనుకున్నది చేసి నెగ్గి ఏదైనా తోటలో ఉండవలసిన మానవుడు బయటికి రప్పించి వాడు కేకలు పెడుతూ సంతోషంగా నేను అనుకున్నది చేయగలిగాను, మానవుడు ఎంత పాపం నెట్టాలో, మానవుని ఎటువైపు తిప్పాలో, మానవుని దేవుడికి ఎలా దూరం చేయాలో, ఎలా అపవిత్రం చేయాలో అలా అపవిత్రం చేస్తానని చెప్పి ఆ రోజు మొదలుకుని ఈ రోజు వరకు కూడా మనిషి మీద సాతాను పాపం పనిచేస్తూనే ఉంది, పనిచేస్తూనే ఉంది. గమనించండి, దేశంలో లోకంలో నేటి తరానికి నాటి తరానికి తరతరాలు తరతరానికి తరతరానికి చూస్తుంటే చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. తరతరానికి ఒక్కొక్క మార్పులు వచ్చేస్తున్నాయి. వేషధారణలో మార్పు, ఆ చెప్పండి, మాటల్లో మార్పు, చూపులో మార్పు. అబ్బో, ఒకప్పుడు 10th class చదివినా ఎవరికి ఏం తెలిసేది కాదు, ఇప్పుడు 4వ తరగతి దగ్గర నేర్చుకోవాలి చాలా విషయాలు. అలాగున్నాయి రోజుల్లో. ఆ తరం తరానికి ఏంటి మార్పు? ఎవడన్నా చెప్తున్నాడా? లేదు. ఎవడన్నా నాకు నేర్పిస్తున్నాడా? లేదు. తరతరానికి ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి మార్పులు. చిన్ననాటి నుండి వాడు చూపు మారిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా ఒకలాగే చూస్తున్నాడు, ఎవరినైనా ఒకలాగే ఊహించుకుంటున్నాడు, ఎవరినైనా ఒకలాగే పాపం చేస్తూ ఉన్నాడు. పెద్ద చిన్న వాయా వరుస లేకుండా ఈరోజు మానవుడు తట్టిపోయి భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనిషిని పాపం వైపు లాగి, మనిషి పాపంతో ముడివేసి సంతోషిస్తున్నాడు. ఏమని తెలుసా? నేను వీడిని దూరం చేశాను, వీడిని ఏదైనా తోటల నుంచి బయటకు లాక్కొచ్చి సర్వనాశనము చేశానని సాతాను ఆనందిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. సాతాను ఆలోచనలు నెరవేర్చుకున్నానని బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిశుద్ధులు, ఇలాంటి పరిశుద్ధులు, దేవుడికి మనుషుడు దూరం అయిపోయాడు. రాను 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 పాపానికి దగ్గరైపోతున్నాను, రాను 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 మనిషి ఎంతో ఘోరంగా బ్రతుకుతున్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, ఇష్టానుసారంగా ఏదో ఒకరోజు దేవుడు తెలుసుకోకుండానే చనిపోతున్నాడు, దేవుడు ఎరగకుండానే చనిపోతూ ఉన్నాడు. ఇలాగ వేల లక్షల మంది ఈరోజు సాతాను చేత మోసం చేయబోతున్న నరకానికి పాత్రలైపోతూ ఉన్నారు. ఇలాంటి పరిశుద్ధులు చూచాడు. ఏదేను తోట నుంచి ఆదాము పోయినా, ఏదేను తోటలో నుంచి ఆదాము వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆదాము మీద ప్రేమ మాత్రము ఆ దేవుడికి చావలేదు. కారణం ఏంటి సార్? ఆదాము ఎంత దూరంగా ఉన్నా ఆదాముల పోలికలు మాత్రము నావే అనుకుంటున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు కాదనుకుని పిల్లలు వెళ్ళిపోయినా చెప్పండి, వాళ్ళ కోసము ఎదురు చూసేది కన్న ప్రేమ. ఏదేను తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయినా ఆ దేవుడి ప్రేమ తగ్గలేదు, ఆయన దేవుడి ప్రేమ చావలేదు. దూరం అయిపోయాడు నా కొడుకు, నా పిల్లలు దూరం అయిపోయారు. నేను ఉండవలసిన, నేను నా స్థానంలో ఉండవలసిన వారు, నేను ఎక్కడైతే చేశానో అక్కడ ఉండవలసిన, అయ్యో ఇది విడిచిపెట్టి అక్కడికో పోయారు అనుకుని మరలా వారిని వెనకకు తీసుకురావాలి, మరలా వారిని వెనకకు లాగాలి. మరలా ఎలాగైనా వారిని నన్ను తీసుకునేటట్టుగా చేయాలి, మరలా ఎలాగైనా నా దగ్గరికి వారిని వచ్చినట్టుగా చేసేయాలి. ఏం చేయాలి? ఈ పాపం నుంచి వారిని విముక్తి పొందాలంటే, ఈ మరణం నుంచి వారిని తప్పించాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆయనే ఒక ప్రణాళిక వేసి, ఆయనే ఒక ఆలోచన చేసి చూశాడు. ఈ భూమి మీద ఏ మానవుడు లేడు, ఏ నీతిమంతుడు లేడు, సాక్షాత్తు నేనే వెళ్ళాలి. నేను వెళ్తేనే తప్ప, నా రక్తం చిందిస్తేనే తప్ప ఈ లోకానికి మానవుడికి మరలా ప్రాయశ్చిత్తం లేదని గ్రహించి ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. ఆయనే లోకానికి రావాల్సి వచ్చింది. నేనేంటి ఈ మనుషుల దగ్గరికి వెళ్ళవేంటి, నేనేంటి ఈ పాపిష్టి జనమ్మ దగ్గరికి వెళ్ళడి, నేనేంటి అలాంటి పాపుల మధ్య సంచారం చేయడమేంటి, నేనేంటి అలాంటి పాపుల దగ్గర నేను ఉండడం ఏంటి అని అనుకోలేదు. అనుకున్న ఒక పక్కన మానవుడి మీద ఉన్న ప్రేమ ఆయన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి కిందకు వచ్చేటట్టుగా చేసింది. స్తోత్ర హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసిన ఆదామావులని తీసివేసి లేకపోతే వారిని సంపూర్ణంగా నిర్మూలన చేసి దేవుడు నిమిషాల్లో మరలా కొత్త ఆకాశం సృష్టించగలిగిన వాడు, నిమిషాల్లో మరలా కొత్త భూమిని సృష్టించగలిగిన వాడు, నిమిషాల్లో మరలా ఇంకొక ఆదామును ఇంకొక అవనం సృష్టించగలిగిన సమర్థుడు. కానీ ఇలాగూ నా శక్తి ఉందని నా బలం ఉందని ఎవరిని పడితే వారిని తీసేసి ఇంకొకరిని చేద్దాం, ఇంకొకరిని చేద్దాం, ఇంకొకరిని చేద్దాం అనుకున్న దేవుడు కాదు. పోయిన వాడిని మరలా ఎలాగైనా తీసుకురావాలి, దూరం అయిపోయిన వాడిని మరలా ఎలాగైనా నవైపు తీసుకురావాలని ఆలోచన చేశాడు. రిపేర్ చేసే పని ఆయనే ప్రారంభించాడు. ఆ మనస్తత్వాన్ని తెలుసుకుని, ఈ పరిశుద్ధులను అర్థం చేసుకుని ఆయనే
ఈ గొప్ప గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, ఏదేని తోటలో మనము దేవునికి సొంత కుమారులు. జాగ్రత్తగా వినండి, ఏదేని తోటలో మన దేవునికి సొంత కుమారులు, కానీ బయటకు వచ్చిన తర్వాత చెప్పండి పాపానికి కుమారుల భయం, సాతానికి కుమారుల భయం. దేవుని నచ్చిన పనులు చేసు. కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు చూడండి, సడన్గా ఆ కూతురు అల్లుడు కారులో దిగి దండలతో అమ్మా గుళ్ళో చేసేసుకున్నాం పెళ్ళి, దండలు మార్చేసుకున్నాం అంటే రండి 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 అంటాడా? ఏ తండ్రైనా ఏ తల్లైనా ఊరు దుర్మార్గులారా, ఎంత మనం మన కుటుంబ పొరుగు ఏం చేశారా, అలా నేను తలెత్తుకుని తరగలి అసలు నేను చేసే ఉద్యోగం ఏంటి అని ఒక మాట అంటాడు. ఎరిసా ఈ రోజు నుంచి నా దృష్టిలో నుంచి వచ్చిన దానివే అంటాడా? చెప్పండి, ఈ రోజు నుంచి నా దృష్టిలో నువ్వు చచ్చిన దానివే, నువ్వు చచ్చిన దానివే అని కొంతమంది నీళ్ళు వేసేసుకుంటారు, స్నానం చేసేస్తారు, సబ్బు పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలిగిన కట్ట. హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళు మాత్రం తక్కువ వెళ్ళేటి, ఈరోజు మా నాన్న చచ్చిపోయాడు లేకపోతే మా అమ్మ నువ్వు చచ్చిపోయిందన్నా సరే రెండు మూడు సంవత్సరాలకి ఎవరో ఒకరికి ఇంకొయ్యం అంటే చెప్పండి వాళ్ళే పరిగెత్తుకొస్తారు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి తెలుసా? ప్రపంచానికి తెలుసు తల్లి బిడ్డలకు ఉన్న కనెక్షన్. దేవునికి స్తోత్రం కలిగిన కట్ట. ఒక మానవుడే ఎంత కోపం వచ్చి చచ్చావు అన్న వాడే కొన్ని రోజులకి మరలా కోపాన్ని చంపుకుని పోయిన కూతురును, దూరమైపోయిన కూతురును, తప్పపోయిన కూతురు మరలా చేర్చుకుంటుంటే ఆ రోజు ఆ తప్పుపోయిన కుమారుడు కోసము ఆయన ఆలోచించాలంటారా? స్తోత్రం చెప్పండి గదిగా. హల్లెలూయా. నువ్వు ఎలాగైతే ఆలోచించావో నా దేవుడు కూడా అలాగే ఆలోచించాడు. నా దేవుడు కూడా అలాంటి ఆలోచనే వచ్చింది. తప్పిపోయిన నిన్ను మళ్ళీ తన మార్గంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. తప్పిపోయిన నిన్ను మళ్ళీ తండ్రిని పిలిపించుకోవాలనుకున్నాడు. తప్పిపోయిన నిన్ను మళ్ళీ తను కౌగులించుకోవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దూరం అయిపోయావు, కన్న కొడుకుగా ఉండవలసిన వాళ్ళు, దేవుడు బిడ్డలుగా ఉండవలసిన వాడు దూరం అయిపోయారు. ఇప్పుడు పాపానికి దాసులు అయిపోయారు, సాతానికి కుమారులు అయిపోయారు. ఇప్పుడు ఆయన రావడం ద్వారా, ఆయన రావడం ద్వారా, ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా, ఆయన పుట్టడం ద్వారా ఏమైందో తెలుసా? మనల్ని మళ్ళా ఏం చేసినా తెలుసా? దత్తపుత్రులుగా చెప్పండి చేసుకుంటూ ఉన్నాడు. మరలా అడాప్ట్ చేసుకుంటున్నాడు. రే నువ్వు వెళ్ళిపోయావు, కానీ మరలా నేను అడాప్ట్ చేసుకుంటున్నా, మరలా నేను దత్త తీసుకుంటున్నా. నువ్వు నమ్మ, నాకు దూరం అయిపోయిన మాట నిజమే, నన్ను బాధ పెట్టిన మాట నిజమే, నాకు అవమానం కలిగించిన మాట నిజమే, మరణానికి దగ్గరైన మాట నిజమే, జీవాన్ని కోల్పోయిన మాట నిజమే. కానీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను తెలుసా? నిన్ను మరలా దత్తత తీసుకోవడానికి ఎందుకు వచ్చాను తెలుసా? 2021 క్రితము నువ్వు నాకు దూరం అయిపోయావు, మరలా నిన్ను దత్త తీసుకోవడానికి 2021 క్రితము ఈ భూమి మీదకి వచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. దత్తత తీసుకోవడానికి ఇప్పుడు మన దగ్గరికి చెప్పండి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దత్తత తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాట చెప్తాను చూడండి, దత్తత తీసుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ కడుపును పుట్టలేదేమో కానీ కడుపును పుట్టిన కుమారుడికి ఎంత అధికారం ఉందో దత్తత తీసుకున్నాడు కూడా అంతే అధికారం ఉంది. హల్లెలూయా. ఆస్తి కడుపును పుట్టినోడికి ఎంత పంచిపెట్టాలో దత్తత తీసుకున్న వాడికి కూడా అదే సమానంగా చెప్పండి పంచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి కదిగా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. గమనించండి, దత్తత తీసుకున్నవాడు దేవుడి సన్నిధికి, దత్తత తీసుకున్నవారు మరలా ఆయన కుమారులు ఎలాగ అవుతారు, దత్త తీసుకున్నవారు మరలా ఆయన తండ్రి అని ఎలా పిలవబడతారు, దత్త తీసుకున్నవాడు మరలా అబ్రహాము సంతానంలోకి ఎలాగ వస్తారని మనం వాక్యం వచ్చినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలోనే ఒక మాట మీకు చెప్తాను. 3:7 కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడని మీరు తెలుసుకొనుడి. దానికి స్తోత్రం కలుగునే కాక. హల్లెలూయా. అబ్రహాము మొదలుకుని వాక్యం చెప్తుంది మీరు అబ్రహాము సంతానము అవ్వాలి అంటే, అంటే దేవుని పిల్లలు అవ్వాలంటే, మరలా దేవుని కుమారులు అనిపించుకోవాలి అంటే మీలో ఏమి రావాలి తెలుసా? విశ్వాసము రావాలి. విశ్వాస సంబంధులే, విశ్వాసంతో ఉన్నవారే, విశ్వాసంతో నమ్మిన వారే, విశ్వాసంతో అంగీకరించిన వారే మరలా నాకేమవుతుంది తెలుసా? కుమారులు అవుతారు. దేవుడు తప్పిపోయిన వారికి మరలా ఆయన కుమారులు అయ్యే యోగ్యత ఎలా కల్పించాడు తెలుసా? నమ్మడం ద్వారా, విశ్వసించడం ద్వారా. మరలా
అందరికీ ఆయన కుమారులు అనడానికి ఆయన తండ్రి అని పిలవడానికి కోల్పోయిన ఆ పిలుపును దూరమైపోయిన ఆ పిలుపుకు మరలా దగ్గర చేసేది ఏడు తెలుసా ఆయన 2021 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడని విశ్వసిస్తే నువ్వు ఎవరైనా ఏ కులానికైనా ఏ మతానికి సంబంధించిన వాడమైనా ఈ రాత్రి దేవుడు నీకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే విశ్వాసంతో నువ్వు నమ్మినట్లయితే విశ్వాసంతో ఈ మాటలు గ్రహించినట్లయితే విశ్వాసంతో ఈ మాటలను ఆలోచించడం మొదలు పెడితే ఏది కోల్పోయావో నువ్వు అర్థం చేసుకున్నట్లయితే దేనికి దూరమైపోయావో ఏది సత్యమని తెలియక ఏది అసత్యాన్ని సత్యం అనుకుంటున్నావో ఏ మార్గాన్ని విడిచిపెట్టి ఏ మార్గంలో అసలైన మార్గం అనుకుంటున్నావో ఇటువైపు వెళ్తే ఏం జరుగుతుందో ఇటువైపు వెళ్తే ఏం కలుగుతుందో అనుకుని తాహతాహలాహృతూ అన్వేషిస్తూ ముందుకు కొనసాగుతున్నావా నాకైతే తెలియదు కానీ ఈ రాత్రి దేవుడు వాక్యం చెప్తుంది నువ్వు మరలా నా సంతానం అవ్వాలి అంటే దత్తత తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దత్తత తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మళ్ళా ఎవరైతే అసలైన తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా మంచిగా పగడబందికి ఏం చేయించుకుంటారు చెప్పండి పగడబందికి ఏం చేయించుకుంటారు చెప్పండి లా ప్రకారం చెప్పండి అన్ని హక్కులు మాయ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా రేషన్ కార్డులు ఇటు పేరుని చెప్పండి ఎక్కించేస్తారు అది ఇంటి పేరు చెప్పండి మార్చేస్తారు రేషన్ కార్డులు ఇటు పేరే ఉంటుంది లేకపోతే ఇంటి పనులు ఇంటి పేర్లు ఇటు పేరే ఉంటుంది ఇంకా అన్నిటిలో కూడా చెప్పండి అంతా కూడా సన్నప్ అండ్ సంబడి సన్నప్ ఎవరైతే తేత తీసుకున్నారో వాళ్ళ పేర్లు కనబడతారు దేవునికి స్తోత్రం ఏమాత్రం ఇక్కడ చెప్పండి ఆ పాత ఛాయలు కానీ ఏమాత్రం కానీ ఆ పాతవి కనబడకుండా చెప్పండి ఆ దత్తత తీసుకున్న తండ్రి జాగ్రత్త పడతాడు ఈ వాక్యమైన ప్రియపట్ల దేవుడి సన్నిధిలో మరలా ఆ దేవుడికి కావాలి నువ్వు మరలా కోల్పోయిన ఆ సంబంధం కావాలి ఈ రాత్రి నేను దేవుడి కుమార్తె కావాలని ఇష్టపడుతున్నానండి నేను మరలా ఆ దేవుడికి కుమారుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను నిజమేనండి నా పాపాన్ని బట్టి నేను దూరం అయిపోయినండి నిజమేనండి నా అతిక్రమములు బట్టి దూరం అయిపోయినండి నిజమేనండి నా జీవితంలో శాంతి లేదు నా జీవితంలో సమాధానం లేదు అన్నిటికీ దూరం అయిపోయి బ్రతుకుతున్నానండి ఒకవేళ అనుకుని బాధపడుతూ వీటికి పరిష్కారం ఏంటి అనుకుంటున్నాం కొంతమంది అంటున్నారు ఒకవేళ అక్కడికి వెళ్తే పరిష్కారం ఇక్కడికి వెళ్తే పరిష్కారం అంటున్నారు ఒకవేళ సాతాను అంటున్నాడు దీనికి పరిష్కారం ఉండదు మరణమే దీనికి పరిష్కారం అంటుంటే ఒకవేళ అలా ఆలోచిస్తున్నావేమో ఇంతకి మరణమే పరిష్కారమేమో నేను నా భార్య పిల్లలు అందరూ కూడా చనిపోతే పరిష్కారమేమో అని ఒకవేళ ఆలోచిస్తుంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పరిష్కారం లేక బాధపడుతున్నావు ఈ రాత్రి నీ పరిష్కారంగా నేను నిలబడుతూ ఉన్నాను నీకు పరిష్కారం ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఎందుకు తెలుసా నీవు విశ్వసించి నమ్మితే విశ్వసించి నా మాటలకు అవకాశం ఇస్తే విశ్వసించి నీ హృదయంలో నాకు చోటిస్తే 2021 సంవత్సరాల క్రితం వచ్చింది నీ కోసమే అని రాత్రి నువ్వు నమ్మగలిగినట్లయితే నువ్వు మరలా నా కుమారుడు అవుతావు నువ్వు నా కుమారుడు అయ్యావు అంటే నావన్నీ కూడా నీవే నావన్నీ కూడా చెప్పండి దేవునికి స్తోత్రం కలిగిన ఒక ప్లాట్ఫామ్ మీద కొన్న కుర్రోడిని ఒక కోటీశ్వరుడు దత్త తీసుకున్నాడంటే వీడు దరిద్రుడు అవుతాడా కోటీశ్వరుడు అవుతాడా చెప్పండి ముందు దరిద్రుడే కానీ దత్త తీసుకున్న తర్వాత అని చెప్పింది ఆ తండ్రివన్నీ చెప్పండి వీడు దేవునికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా మళ్ళీ ఎవరు దత్త తీసుకున్నారు చెప్పండి ప్రపంచంలోనే చెప్పండి ఈ భూమి మీద చెప్పండి అంత ధనవంతుడు అంత సంపన్నుడు అంత సమాధానకర్త అంత ఆశ్చర్యకరుడు అంత ఆలోచనకర్త ఎవడు లేడు అలాంటి వాడు ఈరోజు మన తండ్రిని చెప్పుకోవడానికి గొప్పగా సంతోషించాలి చెప్పలు కూడా దేవునామని గడిపడతాం హల్లెలూయా 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 వాక్యం చెప్తుంది ఎంతవరకు నువ్వు అనాదిగా ఉన్నావు కానీ ఈ రోజు నుంచి నువ్వు అనాది కాదు ఎందుకు తెలుసా నిన్ను దేవుడు దత్తత తీసుకున్నాడు దేవుడు నిన్ను కావాలనుకున్నాడు చిరునామా లేని నీకు చిరునామాను కలుగు చేశాడు విలువ లేని దానికి నీకు విలువను కలుగు చేశాడు ఉనికి లేని దానికి నీకు ఉనికి కలుగు చేశాడు గుర్తింపు లేని దానికి గుర్తింపు కలుగు చేశాడు దారిద్ర్యములో ఉన్న దానిని లేపి స్థిరపరిచి అధికారినిగా చేశాడు దత్తత తీసుకున్నాడు నీ జీవితంలో ఏం చేశాడు చెప్పండి కార్యములు చేశాడు దానికి స్తోత్రం చెప్తాం కనుక హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు విశ్వసించావా 2021 సంవత్సరాల క్రితము ఆయన వచ్చాడని విశ్వసిస్తే కనుక నిజమే ఆయనకు దూరం అయిపోయాను అని విశ్వసిస్తే కనుక పాపంలో బ్రతుకుతున్నాను అని విశ్వసిస్తే కనుక పరిష్కారం కోసం నువ్వు ఆలోచిస్తూ అన్వేషిస్తుంటే కనుక ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ స్వరముతో నిన్ను దత్తత తీసుకోవడానికే 2021 సంవత్సరాల క్రితము
దేవుడు ప్రకటిస్తున్న యేసయ్య భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. కుటుంబం చెదరించుకుందేమో, ఓకే, మీ భర్త చెదరించుకుంటున్నాడేమో బాధపడుకు, నీ భార్య నిన్ను చెదరించుకుంటుందేమో బాధపడుకు, ఎదిగిన తర్వాత నీ పిల్లలు కనీసం ఒక ముద్ద కూడా వేయట్లేదా బాధపడుకు, నీ జీవితంలో అన్ని కోల్పోయి ఏడుస్తున్నావా బాధపడిన అవసరం లేదు, నీ జీవితంలో అన్నిట్లో కూడా వదులుకుని ఈరోజు అన్ని జీవితాల్లో అన్నిట్లో ఓడిపోయిన పరిస్థితుల్లో బ్రతుకుతుంటే రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను దత్తత తీసుకుని మరలా నీ జీవితంలో ఒక విలువనిచ్చి నీ జీవితంలో కోల్పోయిన సంతోష అనుభవాలు మరలా నీకిచ్చి నిలబెట్టడానికి ఈ రాత్రి దేవుడి స్వరము ఇక్కడ వెతుక్కుంటూ వచ్చింది. నీతో మాట్లాడుతున్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి. హల్లెలూయా హల్లెలూయా. నో మోర్ టియర్స్. ఇంకా కన్నీళ్లు లేవు నీ జీవితంలో. కన్నీళ్లు, అసమాధానము, వేదన ఇవన్నీ కూడా యేసు రాకముందే. యేసు వచ్చిన తర్వాత పరిష్కారం ఏర్పడింది. యేసు వచ్చిన తర్వాత నీ జీవితంలో ఒక సమాధానం వచ్చింది. యేసు వచ్చిన తర్వాత నీ జీవితంలో చీకటి పోయి వెలుగు రావడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఒక మాట చూపిస్తాను. ఎఫెషియలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చువలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొదటిది దత్తపుత్రులు చేసుకోవాలని ఆయన 2021 సంవత్సరాల క్రితం వచ్చాడు. రెండవది ఆయనలో మనము ఏకముగా సమకూర్చబడాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గడిగా. అమ్మ దేనికి వచ్చాడు? ఆయనతో మనం ఏకముగా చెప్పండి సమకూర్చబడ. దేని సమకూరుస్తారండి చెప్పండి? సమకూర్చడం అంటే చల్లా చెదరైపోయిన వాటిని సమకూరుతారు. బాగున్న వాటిని ఎవడన్నా సమకూరుతాడా చెప్పండి? నాకు బాగున్న వాటిని ఇలా ఇలా కరిపేసి సమకూర్చాను అంటే అదేనా? కొన్ని కుటుంబాలను కొంతమంది సమకూరుతారు, కొన్ని కుటుంబాలను కొంతమంది చెప్పండి చల్లా చెదురు చేస్తుంటారు. కుటుంబంలో ఒకడు సమకూర్చే పని చేస్తుంటాడు, ఇంకొకడు చల్లగొట్టే. సంఘంలో సమకూర్చే పని ఒకడు చేస్తుంటాడు, చెదరగొట్టే పని ఒకడు చెప్పండి చేస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా. వాక్యం చెప్తుంది ఆయన రెండవది ఆయనతో ఏకముగా సమకూర్చబడడానికే చెప్పండి ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకు సమకూర్చడం? ఎవరిని సమకూర్చడం? ఎవరు తప్పిపోయారు అంటే ఈరోజు నీవు నేను తప్పిపోయాం. ఈరోజు నీవు నేను తప్పిపోయాం. అవును, ఏదేని తోటలో నుంచి పారిపోయాం, ఏదేని తోటలో నుంచి బయటకు పోయాం, ఏదేని తోటలో నుంచి గెంటివేయబడ్డాం. ఇప్పుడు గెంటివేయబడి నిన్ను మరలా సమకూర్చుకోవడానికి ఆయన లోకానికి రావడం జరిగింది. గెంటి వేయబడిన నీవు, నీ పాపము చేత వెలివేయబడిన నీవు, దూరమైపోయిన నీవు మరలా సమకూర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరలా నిన్ను ఆయనలో ఏకత్వం వచ్చేయాలనుకుంటున్నాడు. మరలా ఆయనతో నిన్ను ఐక్యపరచాలని కోరుకుంటున్నాడు. మరలా ఆయనతో నీవు నడవాలని, మరలా ఆ యొక్క తండ్రిగా ఆయన పిలవాలని దేవుడు సమకూర్చడానికి చెప్పండి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. చల్లా చెదిరిపోయిన నీ ఆశలను, నీ జీవితంలో కోల్పోయిన నీ పరిస్థితులను, నీ జీవితంలో పోగొట్టుకుని నీ పరిస్థితులను దేవుడు సమకూర్చివాడై ఉన్నాడు. ఏదో కోల్పోయావని ఏడుస్తున్నావు, ఏదో పోగొట్టుకున్నానని ఏడుస్తున్నాం. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు అండి, ఎందుకు ఎలాగైపోయామో తెలియదు అండి. ఒకప్పుడు మాది పై చేయనండి, ఎందుకు ఎలాగైపోయామండి. ఒకప్పుడు ఎముకలేని చేయిగా ఉండేదండి, ఎందుకు ఇప్పుడు అలాగైపోయామో తెలియదండి అని ఒకవేళ బాధపడుతున్న పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని మరలా ఏకముగా సమకూర్చడానికి వచ్చాను, నాతో పాటు ఐక్యం చేసుకోవడానికి, మరలా మీతో సహవాసం కలిగి ఉన్నాను. ఒక మాట చెప్తాను, ఆయన రావడం ద్వారా ఉపయోగముల మధ్య ఉన్న పాపం అనే గోడ పగిలిపోయింది. హల్లెలూయా. ఉపయోగముల మధ్య ఏం చేశాడు? సమాధానాన్ని కలుగు చేశాడు.
ఆయనకి మనకి మధ్య ఉన్న అడ్డుగోడగా ఉన్న పాపాన్ని, అడ్డుగోడగా ఉన్న అతిక్రమములను, అడ్డుగోడ ఉన్న ప్రతి నీచపు పనిని దేవుడు రావడం ద్వారా ఏం చేసిందా, బ్రద్దలు కొట్టాడు. ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు, మీకు నాకు ఉన్న అడ్డుగోడ తొలగిపోయింది, మీరు నాతో పాటు వచ్చి సమైక్యం అవ్వండి, మీరు నాతో పాటు వచ్చి ఏక మనసులోకి రండి, ఐక్యతలోకి రండి అని తనకు దూరమైపోయిన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. రాత్రి ఎక్కడి నుంచి వింటున్నావో నాకైతే తెలియదు కానీ, ఎక్కడ ఉండి వింటున్నావో నాకైతే తెలియదు కానీ, ఇంట్లో ఉండి వింటున్నావో పైనుండి వింటున్నావో నాకైతే తెలియదు కానీ, కూర్చుని వింటున్నావో పడుకుని వింటున్నావో నాకైతే తెలియదు కానీ, వినకూడదంటూ వింటున్నావో నాకైతే తెలియదు కానీ, అయిష్టంగా వింటున్నావో నాకైతే తెలియదు కానీ, వినకూడదనస్తే ఎందుకు ఈ స్వరం నాలో పడుతుంది అని అనుకుంటూ వింటున్నావో కానీ నాకైతే తెలియదు. రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాను, నిన్ను మరలా ఆయన పుత్రుడిగా పుత్రుడిగా చేసుకోవడానికి ఈ రాత్రి మరొకసారి స్వరం వినపడుతూ ఉంది. మరొకసారి రాత్రి ఆయన స్వరం వినిపిస్తుంది, ఎందుకో తెలుసా, నిన్ను తనను దత్తపుత్రుడిగా చేసుకోవాలని. మరలా నీవు కోల్పోయినా దూరమైపోయినా నీ స్థితిని బాగు చేసి తనతో పాటు ఐక్యం చేసుకోవాలని, సమైక్యతలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఆశపడ్డాడు కాబట్టి నువ్వు కోరుకోకపోయినా, నువ్వు చేదరించుకున్నా, నిన్ను అవసరించుకున్నా, 2021 సంవత్సరాల క్రితం నా దేవుడు లోకములకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించి ఆయన ప్రేమది ఎంత గొప్పదో. చిన్న ఉద్యోగం చేస్తే చెప్పండి మనం ఆ భూమి మీద నిలబడం, చిన్న ఆస్తిపాస్తులు ఉంటేనే భూమి మీద నిలబడం, ఎవరికి లేని గొప్ప తలంత ఒక 200 మనకి, 200 మనకుంటే ఇంకా భూమి మీద నిలబడం. మనకే ఇన్ని రకాల ఆలోచనలు, ఎంత గర్వము, ఎంత పోజు ఉంటే సర్వ సృష్టిని, సూర్య చంద్ర నక్షత్రములను ఇన్ని సంవత్సరాలు అనేసి ఇంకా ఏది అంతమో, ఏది మూలమో తెలియని పరిశుద్ధులు గించుకుంటున్న ఈ మానవులకి ఇంత సర్వ సృష్టిని ఒక్క మాట చొప్పున సృష్టించిన నా దేవునికి ఎంత ఉండాలి. కానీ వాటన్నింటినీ ప్రక్కన పెట్టి కిందకి రావడానికి కారణం ఎవరో తెలుసా, ఈ రాత్రి వాక్యం వింటానని నీవే కారణము, నీ పరిశుద్ధులే కారణము. నేను ప్రేమించాడు కాబట్టి వచ్చాడు, నేను కావాలనుకున్నాడు కాబట్టి వచ్చాడు, నీకు వానికి మధ్య ఉన్న అడ్డుగోడలను తీసివేయాలని ఈ లోకానికి వచ్చాడు. నేను ఆయనతో పాటు ఐక్యత పరుచుకుని ఏకము చేసుకుని నిన్ను తన కుమార్తెగా, కుమారుడిగా స్వీకరించి ఆయన నీకు తండ్రి అవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తండ్రి అవ్వడమే కాదు, నువ్వు కోల్పోయిన వాటినన్నిటి మరలా తిరిగి నీకు ఇవ్వడానికి, మరలా నిన్ను ఆస్తికత్తగా చేయడానికి, నా కొడుకు, నా కూతురు, నా నుండి సాతానా నీవు ఒకవేళ దొంగిలించేవామో కానీ నా కొడుకు, నా కూతురు అనాది కాదు, మరలా నా కొడుకు నా దగ్గరికి రావడానికి నేను ఒక ద్వారం తెరిచాను, ఆయన మరలా నేను తండ్రిగా ఉండబోతున్నానని చెప్పి నీకు తండ్రిగా ఉండి సాతానికి ఒక సవాల్ నీకు పక్షంగా విసరబోతూ ఉన్నాడు. ఇంతవరకు ఎవరు లేరనుకున్నావేమో, నేను ఈ బిడ్డకు తండ్రి అని చెప్పి నిన్ను బట్టి సాతానికి వార్నింగ్ ఇవ్వడానికి, నిన్ను బట్టి సాతాను దూరం చేయడానికి, సాతానికి నీ మీద అధికారం లేకుండా చేయడానికి, నిన్ను శపించడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి, నీ ఆర్థిక ఇబ్బందులు నేను ఇబ్బంది పెట్టడానికి, నిన్ను అనేక రకాలుగా బలహీనపరచకుండా, బలహీనపరిచి వాడు సంతోషించడానికి ఇంకా కారణం లేకుండా దేవుడు విడిపించడానికి రాత్రి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కార్యం చేయడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు, నీ బ్రతుకును మార్చడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ స్వరాన్ని రాత్రి దేవుడు వినిపిస్తున్నాడు, వస్తావా దేవుడి దగ్గరికి, ఆయన తండ్రిగా నీకు ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, కోల్పోయిన ప్రతిదీ ఇచ్చి నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో ఆయన నమ్ముతావా, నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు వచ్చావని నేను నమ్ముతున్నానయ్యా, 2021 సంవత్సరాల క్రితము నా కోసం వచ్చావని నమ్ముతున్నానయ్యా, నా కోసమే ఈ లోకంలో పుట్టావని నమ్ముతున్నానయ్యా అని ఒక్క విశ్వాసంతో చిన్న ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో నీవు ఒప్పుకోగలిగినట్లయితే, విశ్వాసంతో ఈ రాత్రి నమ్మగలిగినట్లయితే నీవు కూడా ఈ రాత్రి అబ్రహాము కుమారుడివే, ఈ రాత్రి నువ్వు కూడా అబ్రహాము కుమార్తెవే. ఇంతవరకు ఒకవేళ ఏ కుమార్తెవో ఏ కుమారుడుగా నువ్వు బ్రతికవో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ఆ పొట్టి చక్కి విషయంలో దేవుడు ఎలాంటి సాక్ష్యం చెప్పాడో ఈ రాత్రి కూడా మసగాడవైనా, ఎంతటి ఒకవేళ ప్రతికూల పరిస్థితులు, ఎంత దారిద్ర్యమో, ఎంత ఒకవేళ దొంగవైనా, దోపిడీదారువైనా, ఈ రాత్రి దేవుడు నిన్ను అబ్రహాము కుమారుడిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను అబ్రహాము కుమార్తెగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు అతిరితిగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి స్వరం వినబడుతుంది. అందులో లేచి నిలబడదాం ఒక్క నిమిషము, అందులో లేచి నిలబడదాం ఒక్క నిమిషము. ఈ రాత్రి ఎంతమంది స్వరం విన్నారో నాకైతే తెలీదు,